హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అర్జున్ శంకర్. అలనాటి అందాల తార నటి జమున గారు. జమున గారు ఎన్నో సినిమాలు చేసి ఒక నటిగా తనకంటూ ఒక వైవిధ్యమైన నటనతో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సో జమున గారి లైఫ్ స్టైల్ గురించి, ఆమె సినీ ప్రస్థానం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు జమున గారిని చాలా దగ్గరగా చూసుంటారు, సో ఆమెతో కలిసి వర్క్ చేసిన విషయాలు కూడా ఉన్నాయి. సో జమున గారి గురించి చాలామందికి తెలియని విషయాలు మీకు తెలుసు. అండ్ ఐ మీన్ జమున గారు ఎక్కువగా కెమెరా సినిమాల తర్వాత కెమెరా ముందుకు ఎక్కువగా బయటకు వచ్చిన పరిస్థితి మనం అయితే చూడలేదు. సో జమున గారి లైఫ్ స్టైలు, జమున గారి సినీ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది అసలు? జమున గారు మొట్టమొదటిసారిగా తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఉన్నటువంటి మహా అందగత్తే. డ్రీమ్ గర్ల్ అని హేమల్ అంటే ఈవిడ డ్రీమ్ గర్ల్ అని కాదు, కానీ అంతకంటే పెద్ద అంటే జమున గ్లామర్కి మరో పేరు. చాలామందికి గ్లామర్ ఉన్న వాళ్ళకి ఏమో గ్రామర్ ఉండదు, కానీ జమునకి ఏంటంటే గ్లామరు గ్రామరు అంటే అందం అభినయం రెండూ కలిసినటువంటి కలపోతగా రూపొందించినటువంటి పెద్ద అందాల బొమ్మ. సినిమా తెలుగు సినిమాకి మాత్రం ఆవిడ ఎప్పటికీ అందగత్తే. తర్వాత జమునాన్ని మరిపించేటువంటి అందగత్తలు రాలేదంటే అతిశయోక్తి కాదు, నిజంగా రాలేదు. ఆమె సంక్షిప్తంగా ఆవిడ జీవితంలో కొన్ని హైలైట్స్ చెప్పుకుందాం. ఈ వీడియోలో మనకి ప్రేక్షకులు ఏదైతే కోరుకున్నారో దాన్ని చెప్పుకోవాలి. ఆ ప్రేక్షకుల కోరిక ఏంటంటే జమున గారు సెట్లు ఎలా ఉండేవారు, సాటి నటీనటులతో ఎలా ఉండేవారు, తనకంటే చిన్న నటీనటులతో నటిస్తున్నప్పుడు ఎలా కోఆపరేట్ చేసేవారు. ఆవిడ అరగంట అట కదా, ఇట్లాంటి ప్రశ్నలు మనకి వాట్సాప్లో వేశారు మాట చెప్పమని చెప్పేసి. మన వీడియోలు కూడా బాగా చూస్తున్నారు ప్రేక్షకులు, చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ జమున గారు సెట్లో, నేను కూడా అప్పుడు ఒక జర్నలిస్ట్గా సెట్కి వెళ్తుండేవాడిని. ఆ రోజుల్లో జర్నలిస్ట్ సెట్కి వెళ్తే కొంచెం మంచి మర్యాద చేసేవారు అన్నమాట. అప్పుడు ఎవరు ఉండేవారు, జర్నలిస్టులు ఎవరు ఉండేవారు కాదు, పత్రికలు కూడా సినీ హీరోలు అంతే. సినీ హీరోలు వెండి తెరయ్య రెండు పత్రికలు ఉండేవి, విజయ చిత్ర అని ఒక పత్రిక ఉండేది అన్నమాట. అది మంత్లీ వీక్లీస్ అన్నమాట. అక్కడ జమున గారిని చూసేది ఏంటంటే జమున గారు తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని మొదటి నుంచి కూడా ఆపాదించుకున్నారండి. అంటే ఎవరికి అలసి ఇచ్చేవారు కాదు, తన సెట్లో ఉంటే భయం అందరికీ. చాలా రిజర్వ్ కూడా ఉండేవారు. రిజర్వ్ అంటే సెట్లో ఉంటే భయమే. అలాగని ఆవిడ పొగరుమూత కాదు, గౌరవంగా ఉండేది. తన గౌరవం ఇచ్చేది, గౌరవం తెచ్చుకునేది అన్నమాట. అలా అన్నమాట, గౌరవం అంటే రెస్పెక్ట్ని డిమాండ్ చేసేది, రెస్పెక్ట్ ఇచ్చేది, అది గొప్ప విషయం. తర్వాత జమున గారితో మాట్లాడినప్పుడు కూడా నీకు ఏదో మొదటి రెండు మూడు మాటలు మాట్లాడినప్పుడే కొంచెం అంటే కొంత అంటే ప్రికాషనరీగా జాగ్రత్త పడుతున్నట్టు మాట్లాడుతుంది, కానీ మీరంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత మాత్రం మనసు మాట్లాడుతుంది, దాపరికం లేకుండా మాట్లాడుతుంది, మన కుటుంబంలో సభ్యురాల్లా మాట్లాడుతుంది అన్నమాట. అది ఆవిడ గొప్పతనం. తర్వాత ఏంటంటే ఆవిడ కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి లైఫ్లో. అంత అందగతి కదా, మరి అందగతిని ఇండస్ట్రీకి రెండు కళ్ళు అనిపించుకున్నటువంటి నాగేశ్వరరావు గారు, రామారావు గారు కాదనుకుంటే ఎలా? అయినప్పటికి కూడా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు ఆమెని ఎలివేట్ చేసినప్పటికి కూడా ఆవిడ స్వతంత్రంగా నిలబడింది అన్నమాట. ఒక సంస్థకి, జగపతి సంస్థలో మొట్టమొదటి హీరోయిన్ ఆవిడే, ఒక సంస్థను నిలబెట్టింది. తర్వాత ఆ రోజుల్లో జగ్గయ్య అంటే జమున గారి గురువు గారు అన్నమాట, జమున గారి క్లాస్ టీచరు జగ్గయ్య దుగ్గిరాళ్ళలో, ఆ క్లాసు టీచర్తో హీరోయిన్గా చేసి చాలా సినిమాలు అన్నమాట. సో ఈ విషయాలు ఎవరికి తెలియదు, ఆయన జగ్గయ్య గారు జమున గారి క్లాస్ టీచర్, క్లాస్ టీచర్ అన్నమాట, టీచరు. దాంతో బాగా చనువు ఉండేది, చేశారు. ఆ రోజుల్లో జమున జగ్గయ్య సినిమా చేశారంటే సూపర్ హిట్, హిట్ కాంబో వాళ్ళ అప్పట్లో. బో ఎంత బాగా చేసేవారో చేసేవారు అన్నమాట జమున జగ్గయ్య. అంటే అన్ని కాంబినేషన్లు కూడా పెద్ద హిట్లు. ఆ పెళ్ళి కానీ పిల్లలు కావచ్చు, జలసరాయుడు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. ఈడు జోడు కావచ్చు, తర్వాత చాలా సినిమాల్లో ఇద్దరు జోడీగా చేశారు. తర్వాత మా మిగతా వాళ్ళు ఎవరు కుదరలేదు అన్నమాట. అప్పుడు ఏదో అనుకొని ఆ చివరకు గుండమ్మ కథ సినిమాలో
గులీబా కవుల కథ సినిమాలో రామారావు గారి పక్కనే, ఇక్కడ గుండమ్మ గారి కథ సినిమాలో నాగేశ్వర గారి పక్కనే యాక్సెస్ తీసి ఇది ఒక ప్రహసనం. కానీ వీళ్ళ తాలూకు పోరాటంలో విజయం ఎవరిది అనుకుంటే మాత్రం ముమ్మాటికి జమున గారు. జమున గారిది, ఎందుకంటే మళ్ళీ వాళ్ళే చేశారు. దానికి చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు సంధానకర్తలుగా వ్యవహరించి, అదేంటయ్యా మీరు అందరూ పైకి వచ్చే కళాకారులు, మీ పేరు చెప్పుకుంటూ ఎంతోమంది ప్రొడ్యూసర్లు బతుకుతున్నారు, మీ మధ్య అశాంతి ఎందుకు, కలిసిపోవాలి కుటుంబ సభ్యుల్లాగా, ఏ వస్తుంటాయి అభిప్రాయ భేదాలు, నా తప్ప నీ తప్ప అనుకుంటే ఇద్దరిది తప్పు అవుతుంది, తప్పు లేదనుకుంటే ఎవరిది తప్పు లేకుండా ఉంటుంది, తప్పు లేదనుకుంటే కలిసిపోండి మీరు, నేను తప్పు ఉందనుకుని దూరంగా ఉంటాం ఎందుకు, ఎవరిది తప్పు కాదు, ఆ టైం తప్పది అయిపోయింది, మీరు వేరుగా ఉన్నారు, మీరు మంచి వాళ్ళే ఆవిడ మంచిదే, కలిసిపోండి కలిసి యాక్ట్ చేయండి, మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆ పెద్దవాళ్ళు, అంటే వీళ్ళకి గురుతుల్యులు కదా వాళ్ళు, ఇప్పుడు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు వాళ్ళు మాట చెప్పినట్టు శిలా శాసనం అన్నమాట, ఇంకా తిరుగులేదు. రైట్, ఇక్కడ సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే, జమున గారు వెరీ యంగ్ టాలెంటెడ్తో కూడా వర్క్ చేశారు, అప్పుడున్న మోస్ట్ ఎలిజిబుల్ యాక్ట్రెస్లో ఆమె ఒకరు, బ్యూటిఫుల్ యాక్ట్రెస్. సో లేత మనసులు సినిమా పర్టికులర్గా అప్పుడు 90s కిడ్స్కి చాలా ఫేవరెట్ మూవీ, అందులో ముఖ్యంగా పిల్లలు, దేవుడు, చల్లని వారి సాంగ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. సో అక్కడ సార్, అక్కడ ఏంటంటే లేత మనసులు సినిమా షూటింగ్ టైంలో ఒక సాంగ్ షూట్లో జమున గారికి అనుకోని ఒక ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటారు, అది ఎంతవరకు నిజం? అది నిజమే బాబు. ఏంటంటే అంటే లేత మనసులు అనగానే హలో మేడం సత్యభామ అని ఒక టీజింగ్ సాంగ్ అన్నమాట, ఎంతో పెద్ద హిట్ అయింది హర్నాథ్కి జమునకి మధ్య. తర్వాత అందాల ఓ చిలుక అని ఒక పాట ఉంది, అది యూత్ గుండెల్లో పెద్ద, ఇప్పటికి కూడా అందాల ఓ చిలుక సాంగ్ వచ్చిందంటే ఇప్పటికి కూడా యూత్ కనెక్ట్ అయిపోతారన్నమాట, అంత మంచి. వాళ్ళిద్దరు అందాన్ని కళ్ళతో చూడలేము, అంటే కన్నులు పండుగగా ఉంటుంది జమున హర్నాథు అందాల ఓ చిలుక సాంగ్ కానీ, ఈ పిల్లల తాలూ సాంగ్ కానీ, ఆ కథ కథనం అన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి సినిమా అది. అదే సినిమాని టైమిల్లో చేశారు, చేసినట్టయితే దాంట్లో జయశంకర్ అనే హీరో, తెలుగులో ఏమో హర్నాథ్ హీరో. అక్కడేమైందంటే అందాల ఓ చిలుక సాంగు చిన్న గడ్డి బాంబు ఉంటుంది, ఆ గడ్డి బాంబు మీద నుంచి జారి పడతారు, అంటే జారి పడతారన్నమాట, తను కూడా అలా జారుకుంటూ వస్తాడనమాట. ఎవరు? హర్నాథు. వీళ్ళిద్దరు చేసిన షాట్ చాలా పక్కగా ఓకేగా వచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది అన్నమాట. కానీ టామిల్లో ఇదే షాట్ చేసినప్పుడు ఇక్కడ ఎంఐ కిందకి ఇలా జారినప్పుడు పైనుంచి జయశంకర్ కూడా జారుకుంటూ రావాలన్నమాట, పొరపాటున దొర్లిపోయినాడు. దొర్లిపోయి ఇన్సిడెంట్ జరిగింది తమిళ్లోనా? తమిళ్లో. తమిళ్లో జయశంకర్ అయితే అది అనుకోకుండా ఆవిడ ఆ బరువు ఆవిడ హెడ్ మీద ప్రెస్ అయింది. అప్పటికేం కాలేదు, అప్పటికి ఇట్స్ ఆల్రెడీ బాగానే ఉందనుకున్నారు. ప్రిలిమినరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ కూడా నో ప్రాబ్లం అని చెప్పాడనమాట. తర్వాత ఏవో కొన్ని వీన్స్ కట్ అయ్యాయి అని చెప్పేసి దాని తాలూకు సైంటిఫిక్ ఏదో స్టేట్మెంట్ ఏదో ఉందన్నమాట. ఆ కారణం చేత ఆ షేకింగ్ వస్తుంది అని తర్వాత తెలుసుకున్నాం. తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా సినిమాల్లో చేశారు ఆవిడ, దాన్ని నెగ్లెక్ట్ చేశారన్నమాట. అది ఆవిడ జీవితంలో కొంచెం అంటే మానని గాయం, మానని గాయం అది అవుతుంది. సో ఆ తర్వాత ఇంకా జమున గారు ఆల్మోస్ట్ యంగ్ యాక్టర్స్తో నటించడం అప్పుడేమన్నా పెద్ద హీరోలకి, అంటే యంగ్ యాక్టర్స్తో నటించడం వల్ల వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చింది, అప్పుడు పెద్ద హీరోల ఎఫెక్ట్ ఏమన్నా, అంటే మీన్ తొక్కడం లాంటివి ఏమన్నా జరిగిన ప్రయత్నాలు జరిగాయి? అంటే లేదండి, అక్కడ అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయిందన్నమాట. కృష్ణ గారు బాగా ర్యాపిడ్ గ్రోత్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాడన్నమాట, ఉంటే ఆయనతో యాక్ట్ చేయాలి. జమున గారిని అడగాలంటే భయం కదా, అంతా యాక్ట్ చేయాలంటే ఎలాగా అని చెప్పేసి. కానీ మొత్తానికి ఏంటంటే వాళ్ళు ధైర్యం చేసి, కృష్ణ గారు మా హీరో, చాలా సినిమాలు ఉన్నాయి, సంవత్సరానికి 22 సినిమాలు చేస్తున్నాడు, మీరు కూడా చేస్తే బాగుంటుంది, ఆయనతో బాగుంటాడు, మీ తగ్గ పర్సనాలిటీ అంతా చెప్పారన్నమాట. చెప్పినట్టయితే సరే మీరు చేయమంటారా, చేస్తానని చెప్పేసి గౌరీ అనే సినిమాలో కృష్ణ గారితో చేసిందన్నమాట. గలగల పారుతున్న గోదావరిలో పాట ఉంది కదా, అది పోకిరిలో దాన్ని కొంచెం రీమిక్స్ చేసి రిలీజ్ చేశారు. ఆ మొదటి పాట అందులోనే ఉండేది అన్నమాట, చాలా అందంగా ఉంటుంది. తర్వాత జమున ఎక్కడ కూడా కృష్ణ దగ్గర కొత్త అని అనిపించలేదు, అంత బాగా కలిసిపోయి చేశారన్నమాట.
తర్వాత ఇంకో సినిమా కేఎస్ ప్రకాశరావు గారికి రెండో ఇండింగ్స్లో దశ మొదలైంది. ఆయన ప్రేమనగర్ వద్ద తీసే టైంలో ఏ సినిమా ముట్టుకున్నా సూపర్ హిట్టే, జీవంత రంగాలు కానీ ప్రేమనగర్ కానీ ఇవన్నీ. అప్పుడే ఒక సినిమా ఛాన్స్ వచ్చింది శోభన్ బాబుతో. శోభన్ బాబుతో ఛాన్స్ వస్తే వీళ్ళందరూ అనుకున్నారన్నమాట, సరే జమున గారు ఉంటే బాగుంటుంది, డ్యూయల్ క్యారెక్టర్ కదా. అందులో ఒక క్యారెక్టర్కేమో చంద్రకళ తండ్రి కొడుకులుగా నటించాడు శోభన్ బాబు అన్నమాట. చాలా అందగాడు కదా, చాలా బాగుంటాడు. తర్వాత శోభన్ బాబుది ప్లీజింగ్ నేచర్ మనిషికి ఏంటంటే, ఎవరైనా సరే 100 మందికి శోభన్ బాబుని చూపిస్తే 99 మంది శోభన్ బాబు రైట్ అంటారన్నమాట. అంత ప్లీజింగ్ నేచర్ అన్నమాట చాలా. అట్లాంటి వ్యక్తి మరి సినిమాలో చేయాలంటే జమున ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అందులో క్యారెక్టరు. తర్వాత రకరకాల సందేహాలతో మొత్తానికి వెళ్ళి అడిగారన్నమాట, ఎలాగుంటుంది శోభన్ బాబు గారు మీరు చేస్తాంటే. ఆవిడ అడిగింది, సరే నేను చేస్తాను, నేను ఏంటి ముసలమ్మగా చేయాలా ఎలా చేయాలి అంటే, అది కదమ్మా మీరు చేస్తే మీ కథ, మేము ప్రకాశరావు గారు కదా, మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథ రాసుకుంటారు, సినిమాకి ఏ ప్రాబ్లం ఉండదు, నాకు అన్నీ తెలుసు, కానీ ఒకటి క్లియర్గా మాట్లాడుకుందాం, శోభన్ బాబు గారితో జూయట్లు చేయాలి, శోభన్ బాబు గారితో నేను చిన్నప్పుడు క్యారెక్టర్ చేయాలి. తర్వాత గ్రాడ్యువల్గా అది పెద్దవుతుంది, పెద్దవుతుంది ఇద్దరు కలుసుకుంటా అది వేరే విషయం, కానీ మొత్తానికి మాత్రం నా గ్లామర్ తక్కకుండా ఆయన గ్లామర్ తక్కకుండా, అంటే మా జంటకి ఏమైనా సరే చెడపేరు రాకుండా మీరు చేయగలిగితే ఓకే అని చెప్పిందన్నమాట. ఇంకా సినిమాలో శోభన్ బాబు గారు జమున చేశారు, అబ్బా ఏమి ఆ రోజుల్లో పెద్ద రొమాంటిక్ పిక్చర్ వాళ్ళిద్దరు. శోభన్ బాబు జమున చేసినటువంటి పాటలు సూపర్ హిట్. అది ఏం సినిమా అండి ఫస్ట్ వాళ్ళిద్దరు కాంబోలో వచ్చింది? తహసీల్దార్ గారు అమ్మాయి. తహసీల్దార్ సినిమాని చూడడానికి ఆ జమున, ముఖ్యంగా అందులో చంద్రకళ శోభన్ బాబు చేసిన డ్యాన్సులు కంటే శోభన్ బాబు జమున చేసినటువంటి ఆ డ్యాన్సులు మాత్రం విపరీతమైన పేరు వచ్చింది, విపరీతమైన పేరు వచ్చాయన్నమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ తర్వాత 2-3 సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి, ఎందుకో మరి అది వర్కౌట్ అవ్వలేదు. కానీ హర్నా తర్వాత జమున, నా అబ్జర్వేషన్ మేరకు హర్నా తర్వాత జమున నటించినట్టయితే ప్రేక్షకులు పడిపడి చూసిన సినిమా మాత్రం తహసీల్దార్ గారు అమ్మాయి. ఆ వాళ్ళిద్దరూ ఆ జంట నటించినటువంటి పాటలు ఆ 2-3 చూసేవారు వచ్చేసేవారు అన్నమాట. మా కాకినాడలో ఉండేవాడిని నేను. ఆ థియేటర్కి వెళ్ళి శోభన్ బాబు జమున నటించినటువంటి ఆ పాటలు చూసేసి హాయిగా వెనక్కి వచ్చేసేవాళ్ళన్నమాట. అంత బాగా ఉండేది అన్నమాట. సో ఇక్కడ మనం జమున గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, బయటికి కనిపించే ఏరగంట కాదు ఆవిడ, చాలా దూరంగా ఆలోచిస్తుంది, చాలా ప్రేమగా చూస్తుంది, తన మర్యాద ఇస్తుంది, మర్యాద పుచ్చుకుంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ఆవిడతో గేమ్స్ ఆడాలని ప్రయత్నం చేసినట్టయితే నిర్మోహం మాట ఇంక కడిగేస్తుంది అన్నమాట ఆవిడ. చాలా అంటే మనకున్నటువంటి హీరోయిన్లో మాత్రం ఒక చరిత్ర ఉన్న హీరోయిన్ ఆవిడ. తను కేవలం కళాకారునిగా బ్రతకడమే కాకుండా కళాకారులకి పెన్షన్ ఇప్పించే, వృత్తి కళాకారులకి పెన్షన్ ఇప్పించడం విషయంలో ముందుండి అది ఆ గొప్పతనం జమున గారికి ఉంది. అలాగే ఆవిడ మీద ఎంత ప్రేమ లేకపోతే రాజమండ్రిలో జమున నగరాన్ని పెట్టారన్నమాట. ఆమె పేరు పెట్టి పెట్టారు, ఆమె పేరు పెట్టి జమున నగరాన్ని పెట్టారన్నమాట. అది ఆవిడ పేరు మీద ఇంకా ఉంది. ఇలాంటి ప్రజలకి అంటే కళాకారులకి, వృత్తి కళాకారులకి 10 కాలాలు చెప్పుకునే పనులు చాలా చేసింది ఆవిడ. అందువల్ల మనకి ఎప్పటికి కూడా హీరోయిన్లకి మాత్రం జమున ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, జమున గారి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ కెరియర్, అదేవిధంగా ఆమె సెట్లో ఎవరితో ఎలా ఉంటారు, ఆమె మొత్తం సినీ కెరియర్లో ముఖ్య మైలురాలు సంబంధించి, సారీ ఆమె సినీ కెరియర్ మొత్తం విషయంలో ముఖ్యమైన సంఘటనల గురించి ఈరోజు ఇమ్మంది గారు మనతో పాటు షేర్ చేసుకోవడం నిజంగా మంచి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.